జగనన్నా వైసీపీ జగన్ భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు. జగనన్న భవిష్యత్తు ఏపీకని, జగనన్న ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్తు కాదు, జగనన్న ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన విపత్తు అది. ఇంతమంది యువత ఉన్నారు, మీరు చెప్పండి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు మీరు చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు మీకు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగారు? పాపం యువత పవన్ కళ్యాణ్ మీద అంటే ఎంత ప్రేమ అంటే జగన్ కి. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే సినిమా టికెట్ ధరలు తగ్గించేస్తాడు ప్రజలకి, అప్పుడే గుర్తొస్తాయి ప్రజలు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తే వెంటనే ఫ్లెక్సీలకి ఆయన అర్జెంటుగా ఆయనకి పర్యావరణం మీద ప్రేమ వచ్చేస్తాయి. ప్లాస్టిక్ నిషేధించాలని ప్రేమ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ నిషేధించేశాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా జగన్ ఈ ఫ్లెక్సీ ప్రింటింగ్ మీద చాలా మంది యువత ఆధారపడి ఉంటారు, వాళ్ళని రోడ్డు మీదకి లాగేశాడు ఆ రోజు. పాపం జగన్ ఈ ఫ్లెక్సీల్ని చేసి ప్లాస్టిక్ కోసం అని చెప్పి చాలా పెద్ద కథ చెప్పారు వాళ్ళ మంత్రులు, వాళ్ళ అధికారులు కూడా. దానికి మా జనసేన నాయకుడు కూడా వైజాగ్ జనసేన ఆయన చెల్లించిపోయాడు, ఆయన పర్యావరణవేత్త, ఆయన కూడా చాలా అద్భుతమైన ఆలోచన అని చెప్తే నేను ఫోన్ చేసి చెప్పా, మీరు ఎక్కువ కొంచెం ఆవేశపడి ఇలాంటి రూపాయి పావుల మాటలు మీరు నమ్మకండి, మీరు కొంచెం ఆలోచించి చెప్పండి, మీరు కొంచెం ఆగండి. మీరు కరెక్ట్గా పుట్టినరోజు అయిపోయింది మళ్ళీ తీసేశాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే సినిమాలు వచ్చినప్పుడే టికెట్ రేట్ తగ్గిపోవాలి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినప్పుడే మొత్తం ఫ్లెక్సీలు రేట్, ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పర్యావరణం అన్ని ప్రేమ రావాలి. అందుకే మన నాయకులు కూడా చెప్పా, ఇలాంటి రూపాయి పావుల భావాలకి మీరేం పడిపోకండి, కూర్చోబెట్టి వెంటనే మీరు గుండెలు కదిలిపోయి స్టేట్మెంట్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి అని మన జనసేన నాయకులు కూడా చెప్పాల్సి వచ్చింది. వైసీపీ గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే కోకొల్లలో సమస్యలు పంచ మాకి నవరత్నాలని చెప్పారు, ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు, ఇవన్నీ ఇంటా ఉంటే చిన్నప్పుడు నేను నెల్లూరులో ఉండేటప్పుడు వీళ్ళ పథకాలు ఎలా ఉన్నాయి, వైసీపీ పథకాలు ఎలా ఉన్నాయని ఇది మధ్యాహ్నం గుర్తొచ్చింది స్పీచ్ ప్రిపేర్ అవుతా ఉంటే. నెల్లూరులో మేము ఉంటున్నప్పుడు మా సందులోకి మనుషులు వచ్చేవాడు బొమ్మ నమ్ముకుంటూ, బొమ్మ రూపాయి పోవాలా, బుట్ట రూపాయి పోవాలా, తట్ట రూపాయి పోవాలా. చిన్నప్పుడు మాకు బొమ్మలు ఇస్తాం కదా, మా అమ్మని అడిగేవాడిని, అమ్మమ్మ వాళ్ళు రూపాయి పోవాలకి అన్ని ఇచ్చేస్తారంట, వెళ్ళి కొనుక్కుందామంటే మా అమ్మ ఎప్పుడు నన్ను తిట్టేది, ఏ వాళ్ళ అన్నలు చెప్తారు నువ్వు నమ్మకిద్దరు. కానీ నేను ఒకరోజు చాలా సంభవం రోజులు చూసిన తర్వాత వెళ్ళాను, వెళ్ళి మా అమ్మ పోరా పోరిపోయి మా అమ్మ దగ్గర నుంచి ఒక రూపాయి రూపాయిన్నర తీసుకొని బొమ్మలు కొనుక్కుందామని వెళ్తే అతను అనౌన్స్మెంట్కి అక్కడ అమ్మేదానికి సంబంధం లేదు. మన వైసీపీ నవరత్నాలలాగే వైసీపీ నవరత్నాలు చెప్పింది ఒకటి, వెళ్ళి కొన్ని అబ్బాయిని అడిగా ఈ రూపాయికి రూపాయి నరన్నావు కదా అని చెప్పి నేను మొత్తం కూర్చొని ఈ బొమ్మ ఇవ్వండి, ఈ బొమ్మ 4 రూపాయలు అంట. మరి ఏది రూపాయి నరకిస్తామంటే ఏది రూపాయి నరకలేదు, రావడానికే మనకి దగ్గర రప్పించుకోవడానికే రూపాయి నర స్ట్రాటజీ. ఈ జగన్ కూడా వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పావుల స్ట్రాటజీ ఏంటంటే ఓట్లు వేయించుకోవడానికి రూపాయి పావుల స్ట్రాటజీ. ఈ రూపాయి పావుల ప్రభుత్వం ఇది, రూపాయి పావుల ప్రభుత్వం ఇది. రూపాయి పోవాలా, రూపాయి పోవాలా అనేది మాట, నువ్వు పావలాగాడివి, నీకొక పావలా, చంద్రబాబు నాయుడుకి ఒక పావలా, ఆ యెల్లో మీడియాకు ఒక పావలా, కొంతమంది కొన్ని పార్టీల్లో ఉన్నాళ్ళు బ్రోకర్లు వాళ్ళకు ఒక పావలా. పావలాలు పంచుకునే పావలాగాళ్ళంత మీరు రబ్బం. ఈరోజు జగనన్న మనసు ఉన్నవాడు కాబట్టి, దమ్మున్నవాడు కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి. వంగ వీటి మోహన రంగ గారిని చంపింది ఎవడు, ఎవడురా ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ కదా, ఈ సైకిల్ గుర్తు కదా, ఈ నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు కదా? అంటే రంగా గారిని చంపిన ద్రోహులకి, రంగా గారిని క్రూరంగా నరికి చంపిన ద్రోహులకి నువ్వు చంద్రబాబుని మోస్తావు, సైకిల్ గుర్తును మోస్తావు, మిగిలిన వాళ్ళు మోయాలా? ముద్రగడ పద్మనాభం గారు
కుటుంబ సభ్యుల్ని దారుణంగా హింసిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నోరు మీద పని సన్నాసి ఈరోజు కులాలు సామాజిక వర్గాలు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడిని మోయాలా? ఎవరు సిద్ధంగా లేరు. సిద్ధంగా లేరు అని అన్నదానికి ఉదాహరణే మీ ఇద్దరు కలిసిన నడిచిన వారాహి 4 సూపర్ ఫ్లాప్ షోగా మారిపోయింది. సూపర్ ఫ్లాప్ షో అయిపోయింది. నిన్ను ఎవడో నమ్మడుగాక నమ్మడు. నా గురించి మాట్లాడు. జోగి రమేష్ అది చేశాడు, ఇది చేశాడు. మరి నా గురించి మాట్లాడితే నేను మంచివాడో చెడ్డవాడో నా ప్రజలకు తెలియదా? నా నియోజకవర్గం ప్రజలకు తెలియదా? నువ్వు పేద ఊరేగింపుగా వచ్చావు, గుంపుగా వచ్చావు, అందరినీ పోగేసుకొచ్చావు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ, జిల్లాలో ఉన్న నీ పార్టీ వాళ్ళందరినీ, మరి దిక్కుమాలిన మరి 2000 మంది కూడా రాలా నీ మీటింగ్కి? నా ప్రజల గురించి, నా నియోజకవర్గ ప్రజలు నా గురించి తెలుసు కాబట్టే నీకు మద్దతు లేదు అక్కడ. అండమాన్ జైలుకి పంపిస్తానంట. అండమాన్ నా గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడతాడంట. నీ గురించి చెప్పాలా? ఎప్పుడు ఎవరిని తిడతావో తెలీదు, ఎప్పుడు ఎవరిని వాటేసుకుంటావో తెలీదు, ఎప్పుడు ఎవరితో పూర్తిలో ఉంటావో తెలీదు. నీ అంత పుడింగిగాడివైతే ప్రధానమంత్రి మోడీ గారు వెంట నడిచావు కదా, మరి ఆయన తిట్టావు కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా, చంద్రబాబు వాటేసుకున్నావు కదా, చంద్రబాబు నాయుడు తిట్టావు కదా, చంద్రబాబు నాయుడు కాళ్ళు కొట్టు. ఏ చిచ్చి, నువ్వు నీది ఒక రాజకీయం, నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నీకు ఒక విలువ ఉంది. ఏదో కాలం కలిసి వచ్చి ఆ సినిమాలో యాశాలు దొరికినాయి, నిలబడ్డావు. ఇది దమ్మున్నాడం కాబట్టే ప్రజాక్షేత్రంలో ఉన్నాం. దమ్మున్నాడం కాబట్టే ప్రజాక్షేత్రంలో గెలుస్తా ఉన్నాం. మా పార్టీ వాళ్ళతోనే నువ్వు సమానం కాదు. మా లీడర్ని ఎక్కడ ఒక వీరుడయ్యా, ఒక ధీరుడు, ఒక దీశాలి, ఒక దమ్మున్న మనగాడు ఒంటి చేత్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు ఇంతమంది నాలాంటి వాళ్ళని ఈ రాష్ట్రం మొత్తం కూడా నిలబెట్టిన దమ్మున్న మనగాడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందరా బాబు? ఆయన స్థాయి నీదా? ఏదో ఇంకోటి ఏదో చెప్పాడు ఇప్పించి, ఏది ఎక్కడ రియాలిటీ షో, రియాలిటీ షోల్లో జోకర్లు బ్లోకర్లు మాట్లాడుతూ ఉంటారు బాబు, జోకర్లు అనుకుంటా. మూడు అడుగులు ఉంటాము, మరుగుజ్జులు ఉంటారు, ఆరు అడుగులు సంకల్లోకి ఎక్కుతూ ఉంటారు. పులివేందులు అంట, రాజశేఖర రెడ్డి గారంట, అసలు ఆ మహానుభావుడు అసలు ఆయన గురించి నువ్వు మాట్లాడే అర్హత ఆయనే తడుచుకున్నాడంటే ఇయ్యో, ఇది కలగన్నావేంది? ఎవరన్నా సినిమాల్లో నీకు ఇతను రాసిచ్చారా బాబు? రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా, నువ్వెక్కడా?